హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియోలో నేను రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో చెప్తానండి. యాక్చువల్గా మా ఫ్రెండ్ది అంటే లాస్ట్ వీకెండ్ సాటర్డే రోజు సీమంతం ఫంక్షన్ జరిగింది. సో అక్కడికి నేను రెడీ అయ్యి వెళ్తున్నాను. సో ఆ వీడియోనే మీకు కూడా చూపిస్తున్నాను. సో చూసేయండి. మేము సేమ్ కమ్యూనిటీలో ఉంటాము. జస్ట్ 5 to 10 minutes వాక్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే ఆ రోజు చాలా విండ్ ఉంది. సో అందుకని వాక్ చేస్తూ అయితే రాలేదు. అండ్ ఇది వచ్చేసి ఇంకా డెకరేషన్ అండి. డెకరేషన్ అయితే చాలా చాలా సూపర్గా చేశారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి చేశారు. అంటే సాటర్డే రోజు సీమంతం జరిగితే ఫ్రైడే నైట్ ఈ డెకరేషన్ చేశారు. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. అంటే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే ఇంకా అల్టిమేట్ కాబట్టి చాలా చాలా బాగుంది. ఫొటోస్ తీసుకుంటున్నప్పుడైనా వీడియోస్లో అయినా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఆ డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా. మీరు చూస్తున్న డెకరేషన్ అదంతా కూడా అంటే ఆ ప్రాప్స్ అవన్నీ కూడా ఇండియా నుంచి ఆర్డర్ చేసినవే. సో వాటితోనే డెకరేట్ చేశారు. అండ్ మీరు చైర్ చూస్తున్నారు కదా, చైర్కి కూడా మేము ఆ బంతిపూల గార్లాండ్స్ అవి పెట్టాము. బట్ కొంచెం అంటే కూర్చోక ముందు చూస్తే చైర్ కొంచెం ఆడ్గా కనిపిస్తుంది. బట్ కూర్చున్న తర్వాత అయితే అంత చాలా సూపర్గా ఉంది. సో అంత బాగా డెకరేట్ చేసి చైర్ ఒక్కటి కొంచెం ఆడ్గా ఉంటే బాగోదు కదా. సో అందుకని అలా డెకరేట్ చేసి మా ఫ్రెండ్ని కూర్చోబెట్టి చూస్తే చాలా చాలా బాగుంది ఆ చైర్కి డెకరేషన్ కూడా. సో అందుకని అలా డెకరేట్ చేశాము. అండ్ ఈలోపు ఇంకా మా ఫ్రెండ్స్ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మనము అంటే సీమంతం చేస్తున్నాము అంటే ఒక మంచి రోజు, ఒక మంచి టైంలో, ఆ మంచి రోజులో మంచి టైం కూడా చూసుకొని సీమంతం ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు కాబట్టి. సో ఆ రోజు సాటర్డే రోజు మా ఫ్రెండ్ది వాళ్ళ పేరెంట్స్ చెప్పారు 3 తర్వాత స్టార్ట్ చేయండి అనేసి. సో అందుకనేసి ఈలోపు అందరూ కూడా లంచ్ చేసి రెడీగా ఉన్నారు, రెడీ అయ్యి. సో ఈలోపు అంటే ఇంకా స్టార్టింగ్లోనే మా ఫ్రెండ్ ఫొటోస్ కూడా తీసుకుంటుంది. ఎందుకంటే మనము యూజువల్గా శ్రీమంతం అనేది 5th, 7th, 9th ఇలా చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా ఇప్పుడైతే మా ఫ్రెండ్కి 9th చేస్తున్నారు. సో కొంచెం కంఫర్ట్గా ఉండరు, చాలా అలసిపోతారు వెంట వెంటనే కాబట్టి స్టార్టింగ్లోనే మా ఫ్రెండ్ ఫొటోస్ తీసుకుంటుంది. అండ్ అంటే మాకు కూడా ఎక్కువగా ఎలా చేస్తారు ఏంటి అనేది సీమంతం తెలీదు. బట్ ఏంటంటే మాకు తెలిసినంత వరకు అండ్ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా కాల్లో మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటే మేము ఫాలో అవుతూ ఉన్నాము. అండ్ కొన్ని యూట్యూబ్లో చూసి అలా చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడైతే అందరూ కూడా ఇంకా కపుల్స్ వచ్చారు కదా. సో అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా కొందరు రావాల్సి ఉంది. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఈలోపు అయితే అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు మా ఫ్రెండ్తో. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పలహారాలు అవన్నీ పెడతాం కదా సీమంతం చేసేటప్పుడు. సో అంటే కొన్ని రకాల ఫ్రూట్స్ అండ్ అలాగే స్వీట్స్ కూడా చేస్తూ ఉంటారు కదా. మెయిన్లీ అమ్మాయికి ఏదైతే ఎక్కువగా ఇష్టపడుతుందో, ఏ స్వీట్స్ ఏ ఫ్రూట్స్ అయితే ఎక్కువగా ఉంటుందో, సో అవి ఇవ్వడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. అండ్ మా సైడ్ అయితే కంపల్సరీగా చలిమిడి ఉంటుందండి సీమంతంలో. సీమంతం అనే కాదు, ఏ ఫంక్షన్స్లో అయినా కంపల్సరీగా చలిమిడి చేస్తారు. సో ఆ చలిమిడి వాళ్ళకి తినిపిస్తే చాలా మంచిది అనేసి అలా చలిమిడి చేస్తారు. అండ్ అలాగే ఇప్పుడైతే ఇంకా మేము మా ఫ్రెండ్కి అంటే చైర్లో కూర్చోబెట్టే ముందు కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా. సో అది చేస్తున్నాము. ఇక్కడ దీపారాజన చేసి అండ్ అలాగే తనకి అక్షింతలు వేసి ఫాలో అవుతున్నాము. కూర్చోబెట్టే టైం కూడా 3 తర్వాత అని చెప్పారు కదా. సో 3 hours ఉంది టైం కూడా. సో అందుకనే ఇంకా స్టార్ట్ చేసేసాము. సో ఇక్కడైతే బొట్టు అదంతా బొట్టు అక్షింతలు అవన్నీ వేసి కూర్చోబెడుతున్నాము. సో చూసేయండి. Thank you.
చూసారు కదా, ఇంకా మా ఫ్రెండ్ని అయితే కూర్చోబెట్టేశామండి చైర్లో, కరెక్ట్ టైంకే కూర్చోబెట్టాము. దాని తర్వాత ఏంటంటే ఇంకా మళ్ళీ ఒకసారి హారతి ఇచ్చేసి అక్షింతలు వేసి ముత్తైదువులందరూ కూడా ఆశీర్వదిస్తారు కదా. సో అంటే ఈ సీమంతం అనేది మెయిన్గా హస్బెండ్ వైఫ్కి చేసే ఒక మంచి పండుగ అండి. సో తను ఆ త్రూ అవుట్ ప్రాసెస్లో ప్రెగ్నెన్సీ అయిన దగ్గర నుంచి అండ్ అలాగే డెలివరీ అయ్యేంత వరకు తను చాలా ఫేస్ చేస్తూ ఉంటుంది అండ్ అలాగే తనకి చాలా క్రేవింగ్స్ ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి, చాలా డిస్టర్బ్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉండదు ఆ టైంలో, చాలా చాలా ఫేస్ చేస్తుంది. కాబట్టి అవన్నీ మర్చిపోవడానికి హస్బెండ్ చేసే ఒక మంచి పండుగ అనుకోవాలి. సో ఇక్కడైతే ఇంకా బ్యాంగిల్స్ వేస్తారు కదా సీమంతం టైంలో, తనకి ఆల్రెడీ తను బ్యాంగిల్స్ చాలా వేసుకొని ఉంటుంది, బట్ అయినా కూడా ముత్తైదువులు అందరూ కలిసి మళ్ళీ బ్యాంగిల్స్ వేస్తారు. సో యాక్చువల్గా ఏంటంటే ఆ బ్యాంగిల్స్ అవన్నీ వేసుకొని యాక్చువల్గా డెలివరీ టైం వరకు ఉంటారంట. ఒకప్పుడైతే డెలివరీ అంటే అయ్యే టైంకి తీసేయడం అలా చేస్తూ ఉంటారంట. అంటే మనం సీమంతం ఎప్పుడైతే చేస్తున్నామో ఏ రోజైతే ఆ రోజు నుండి డెలివరీ టైం వరకు కూడా ఉంటాయంట బ్యాంగిల్స్. బట్ కంఫర్ట్గా ఉండదు కదా, సో చాలా హెవీగా ఉంటాయి కదా. ఆల్రెడీ తను ఒక బేబీని మోస్తుంది కాబట్టి ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ అంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే మనం అవన్నీ ఉంచుకోము అంటే నేను. అండ్ అలాగే ఆ బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల ఆ నర్వ్స్ ఏవో నర్వ్స్ యాక్టివేట్ అయ్యి తనకి హ్యాపీగా హెల్తీగా అంటే డెలివరీ అయ్యేలాగా అవి యూజ్ అవుతుందంట. సో అది నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే అండ్ అలాగే ముత్తైదువులందరినీ పిలిచి తను బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది, అంటే మంచి హ్యాపీ హెల్దీ బేబీనికి జన్మనివ్వాలి అండ్ అలాగే నేను హెల్దీగా ఉండాలి డెలివరీ తర్వాత, అంతా హ్యాపీ హెల్దీగా ఉండాలి అనేసి సో బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది ముత్తైదువుల నుండి. సో ముత్తైదువులు వచ్చి మంచిగా అదే విధంగా తనకి మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా చైర్ కొంచెం కూర్చోక ముందు కొంచెం ఆడ్గా ఉంది చూస్తుంటే డెకరేషన్తో, కూర్చున్న తర్వాత బాగుంది అనేసి. సో చూస్తున్నారు కదా చైర్ అయితే ఆ చైర్కి ఆ డెకరేషన్కి చైర్ చాలా బాగుంది కూర్చున్న తర్వాత, అంటే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా ఉందో దానికి తగ్గట్టు చైర్ కూడా చాలా బాగుంది. సో అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ అలాగే మనం సీమంతం ప్రాసెస్ అనేది ఎక్కువసేపు పట్టదు మీకు కూడా తెలుసది, అంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే అందరూ ముత్తైదువులు వచ్చేసి తనకి బ్యాంగిల్స్ వేసి బ్లెస్సింగ్స్ ఇస్తారు కాబట్టి లేట్ అవుతుంది. సో ఇక్కడైతే మేము కొందరమే ఉన్నాము కాబట్టి సో మాకైతే అంత టైం అయితే ఎక్కువగా పట్టలేదు. సో అందరం బ్యాంగిల్స్ వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము పలహారాలు తనకి పెడతాం కదా, సో అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుందండి. సో చూసేయండి అది కూడా మీరు. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా లైవ్లో ఉన్నారండి. సో వాళ్ళు చూస్తూ మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా చేయాలి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి చెప్తూ ఉంటే మేము ఫాలో అవుతూ ఉన్నాము.
సో చూసారు కదా, ఇంకా పలహారాలు పెట్టేశాము ఫ్రెండ్కి. సో యాక్చువల్గా ఆ ప్లేట్ మొత్తం తను మొయ్యలేదు కాబట్టి, సో జస్ట్ అలా పెట్టి తీసేసి ఒక 2 ఫ్రూట్స్ తన కొంగులో అలా వేస్తాం కదా, సో అది చేసేసాము. ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లేపే ముందు, అంటే ఫ్రెండ్ని లేపే ముందు మళ్ళీ ఒకసారి హారతి ఇచ్చేసి మళ్ళీ బ్లెస్ చేస్తాం కదా, సో అదే చేస్తున్నాం ఇక్కడ. సో అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫస్ట్ అంటే ముత్తైదువులందరూ కలిసి తనని లేపిన తర్వాత ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని, ఇచ్చిన పలహారాలు దేవుడి దగ్గర పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చారు. అండ్ అలాగే లాస్ట్లో ఏంటంటే ఇంకా తాంబూలం అవన్నీ ఇస్తారు కదా ముత్తైదువులకి, సో అదైతే నేను వీడియో తీయలేదు, బట్ తాంబూలం ఏమిచ్చారు అనేది లాస్ట్లో నేను వీడియో చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఫ్రెండ్ ఇక్కడ రవి దాన్ బాల్ తీసుకోండి. ఆ ఫొటోస్ తీసుకుంటుంది లాస్ట్లో, మేము చూపిస్తూ ఉన్నాము. అంటే గూగుల్ చేసి సీమంతం పిక్స్ అని చూస్తే మనకి కొన్ని ఐడియాస్ వస్తాయి కదా ఎలా తీసుకుంటున్నారు ఏందనేది, సో అవి చూపిస్తూ ఉంటుంటే వాళ్ళు తీసుకుంటున్నారు, సో అదే నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో ఈ విధంగా అయితే మా ఫ్రెండ్ సీమంతం జరిగిందండి. సో మీరందరూ కూడా మా ఫ్రెండ్కి బ్లెస్సింగ్స్ ఇస్తారని అనుకుంటున్నాను, సో మంచి హెల్దీ బేబీకి బర్త్ ఇవ్వాలని మీరందరూ కూడా కోరుకోండి. అండ్ అలాగే తను కూడా హెల్దీగా ఉండాలి డెలివరీ తర్వాత అనేసి. అండ్ ఇంకా ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీరందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే షేర్ చేయండి. మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.